అయ్యా ప్రెసిడెంట్ గారు తూర్పు పొలాల్లో ధాన్యం లోడింగ్ పూర్తయిపోయింది ఇక ఇక్కడ గుడిమాన్యం 200 బస్తాలు బడిమాన్యం 15 బస్తాలు ఇక పోతే తమ చెల్లెలు కావేరమ్మ గారు 1200 బస్తాలు ఇక పోతే శ్రీవారి సొంత పొల సాయం 601 బస్తా ఏమిటా గౌకెక్కలు ఎవరిని వినగలరు చెత్తం మరి బళ్ళు కదమంటారా లేకపోతే ఇక్కడే పాతేస్తానంటావా చెత్తం అయితే బడిమాన్యం బలిబంతులు గారికి నీ గుడిమాన్యం బడి లేదు ఆ ధాన్యం ఈ ధాన్యం అంతా మనగాదులకే తోలించు చెత్తం చెత్తం ఈ సాలు పంట మీద పూజారి గారు చాలా ఆశలు పెట్టుకున్నారండి తమరు అనుగ్రహం రామలింగం ఏం పూజారి మీద అంత ప్రేమ పుట్టుకొచ్చింది ఏమైనా కమిషన్ పడుతున్నారా రామరామ ఆ పట్లు ఆ పాట తెలిసిన అంతటి వాడిని అయి ఉండేవాడినండి పూజారి విషయం అండి వెళ్ళి దేవుణ్ణి అడగమని కనపడతాటగా పొద్దున అదే జరిగిందండి ప్రెసిడెంట్ గారు పొడింకాయ పోయిందో అంటే దేవుణ్ణి అడుగుతారన్నారండి ఇక పోతే బడి రామలింగం పంతులు గారు వచ్చి గోతుగానక్కలే కూర్చుంటే ఏడి ఎక్కడ అరుగో ఎన్ని గుండెలు వీడికి వీడు చెప్పే బోర్డు చదివి కళ్ళా మీదకి వచ్చి గింజలు కొలిపించమంటాడా గింజలు కాదు గడ్డి పరగ కూడా ఇవ్వను పోయి చెప్పో చేస్తాం ఏమిటయా నీ ధోరణి నువ్వు చెప్పే చదువుకి కళ్ళంలోకి వచ్చి గింజలు కొలిపిస్తావే గింజ కాదు గడ్డి పరగ కూడా రాదు రాదంటే రాదు కాదయ్యా మరి మన నేనా నేనేమి ఇవ్వగలను బాబు గలిస్తేనే లేకపోతే నీ కర్మ గుమత్త గారు నా డబ్బులండి ఏంటే సీతాలు డబ్బులు ఇవ్వలేదా లేదండి వెళ్ళిపోతున్నాడండి వెళ్ళిపోతాడు వెళ్ళిపోతాడు మరి పొగరు ఎక్కువైపోయింది నేను ఇప్పిస్తాలే ఇప్పుడు ఆ గిన్నె అక్కడ పెట్టి ఆ గుమ్మడికాయ నెత్తిన పెట్టుకుని ఇంటి దాకర్రా మీ అమ్మగారితో చెప్పి పాత చీరలు పట్టు వేలేవే ఇప్పిస్తాను పాప 4 నిమిషాలు చెప్పింది కూడా నెత్తుకోపు బరువుగా ఉన్నదండి ఎత్తనా ఏంటే సీతాలు పావులా బుసలు కొడుతున్నావు ఆయాసమా అలసిపోయావా ఈ కాతకి అలపేటండి నడండి కాతకి కొద్దిగా అలవనట్టావు సరే చూద్దాని ఎంతనేమిటి సీత ఏమిటే గీత అరే ఇక్కడ వాచింది ఏమిటి ఈ సన్నాసి మొగుడు పనేనా ఏది చూడండి అయ్యో రంభలాంటి నువ్వు ఉండగా కలుపు గడ్డి మేస్తాట నిజమేనా బాబు గారు ఏంటిది నేను అలాంటి దాన్ని కానండి బాబు నేను మాత్రం అలాంటి వాడినా పిచ్చిదానా ఈ తప్పంతా నీ తక్కదనా అంది నీ బుగ్గలు ఎందుకంత బుద్ధి రావాలి నీ నోరు ఎందుకంత నోరు విడిపించాలి అమ్మయ్యో దేవుడు రక్షించండి బాబా రక్షించండి అయ్యో అయ్యో రక్షించండి అయ్యో అయ్యో ఏనో 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 బాబు గారు లచ్చ దండాలండి గోపి ఏమిటి ఇదంతా చెప్పండి ఆ ఏముంది గుమ్మడికాయ బరువు అంటే సహాయపడ్డాను మానవ సేవ తప్ప అబ్బా ఇక్కడ ఇంత గుట్టుగాను ఓ గోపి నువ్వే అలాంటి అలా అన్నీ తెలిసిన వాడివి నాకు ఇలాంటి దొంగచాటు శృంగారాలు తెలియదు నేను ఎవరిని ఏడిపించను మనంతా రాజదర్బ గోపి ఏదో కుర్రాడుగా దాన్ని సరదా పడితే ఏమిటి జోరు పెద్ద జడ్జిలాగా ఏం చెప్తానే అబ్బే నేనేం చేస్తాను రండి అలా బజార్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం మనకు చాటేలా ఏం బెదిరిస్తావు నన్ను శేషాద్రి గారు తొందరపడకండి అసలు విషయం మర్చిపోయారు గుమ్మడికాయ గోపి అలా కోప్పడితే ఎలా నేనే గుమ్మడికాయ తీసుకొచ్చి మీ ఇంట్లో ఇచ్చి అమ్మా మీ శ్రీవారు గుమ్మడికాయ గడ్డివావి చాటున మర్చిపోయారు వారు వేరే గొడవల్లో ఉన్నారనుకోండి అని చెప్తే బాగుంటుందా పాయింట్ తీసుకోండి మధురా నగరిలో గుమ్మడమ్మ బోదు దారి విడువు భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢం చిట్టాడా నువ్వు కరణం గారింటికి వెళ్ళి కాసింత కరివేపాకు రెబ్బాను ఉంటే పుల్ల మజ్జిగాను ఇమ్మన్నా అని అడుగు ఒరే రామిగా ఒరే మున్సబ గారింటికి వెళ్ళి బురక్కాయలు సీతయ్య గారి తోటకు వెళ్ళి చింతకాయలు పట్టుకురా మీకు చదువు ఎందుకులే నీకేం బాబు పూలరంగడివి
అను అను లేకపోతే ఈ బడేవిడి మాస్టర్ ఇదేనా మీరు చెప్పే చదువు రోజు ఒక్కసారైనా మేత పడకపోతే కామధేను వంటి గోవు కూడా ఒట్టిపోక తప్పదు బాబు అదేం మాట అండి ఆ ప్రెసిడెంట్ గారిని నిలదీశారంటే జీతం ఆయన జేబులో డబ్బిస్తున్నాడా లేక ఆయన బాబు సొమ్మ నాయన అంత సత్తా ఉంటే ఏని బతకలేక బడి పంతులు అన్నారు నేను బడి పంతులనే కూడా బతకలేకపోతున్నాను బాబాయ్ బాబాయ్ సంగా తిరు తరరంగా బడి మానేసి బయట తిరుగుతున్నావా లేదు బాబాయ్ రాత్రి మాస్టర్ అన్నం తినలేదని కస్తూర గేడ్చింది అప్పుడేమో బామ్మతో చెప్పి దేవుని ప్రసాదం తెచ్చాం సారీ మాస్టర్ తొందరపడి మాట్లాడారు ఏమనుకోకండి ఆ ప్రెసిడెంట్ గారు ఇంత దారుణంగా ప్రవర్తిస్తాడనుకోలేదు ఉండారంగా ఏయ్ అబ్బా అబ్బాయా బండాపా అబ్బా ఏరా బండాపా ఎక్కడ నించాలని చెప్పానుగా గోపల్ల బాబా తెలుసా నా కోసం బెంగెట్టుకున్నావా నువ్వు బాలేవాడా అది సరే కానీ పది బస్తాలు దించే మాస్టర్ ఇంట పెట్టు పది బస్తాలే గోపి ఇవి మాస్టర్ కదయ్యా స్వామి ప్రెసిడెంట్ గారి అది సరే రావయ్యా స్వామి దించు గోపి మీరుండండి మాస్టర్ గోపి దీనివల్ల తర్వాత చాలా అనర్థాలు వస్తాయి బాబు మాస్టర్ నీకేం భయం లేదు నేనున్నాను రావలింగం ఏయ్ ఇక్కడ బస్తాలు దించింది గోపి గారని మీ అయ్యగారితో చెప్పు ఇందాక తోటలో శ్రీవారు గుమ్మడికాయల బేరంలో ఉండగా చెప్పాలే అదంతా వారికి తెలుసు అలాగా తోటలో భేటీ చేశారు నాలుగు బస్తాలు దంపించి మరీ పెడతాను గోపన్ బాబు చూడు ఒక్క మనవి మీరేవో విందులు పార్టీలు చేసుకుంటారటగా అందులోకి నన్ను ఒక్కసారి తీసుకెళ్ళి బొందితో స్వర్గం అటగా సచిని కడుపును కొడతాను బాబు అలాగే మీ ఆవిడతో ఒకసారి చెప్పి అమ్మమ్మమ్మ పంప ముంచా బాబోయ్ అమ్మా వస్తా మాస్టర్